ఈ వీడియోలో నేను ద టాప్ మోస్ట్ 8 ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ స్కీమ్స్ వచ్చేసరికి కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్, అండ్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 0%. మార్కెట్తో ఎటువంటి సంబంధం లేకుండా ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్స్లో. ఈ స్కీమ్స్ వచ్చేసరికి టాప్ మోస్ట్ అని ఎందుకన్నానంటే చాలా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి ఈ టాప్ మోస్ట్ 8 స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేశారు. మనం దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటి వస్తే సరిపోదు కదా, దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్ అండ్ సేఫా కాదా అనేది కూడా చూసుకోవాలి కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను పోస్ట్ ఆఫీస్ యొక్క టాప్ మోస్ట్ 8 ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అనేది మీకు చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ యొక్క టాప్ 8 స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే వాటితో పాటు ప్రెజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్ ఏంటి, అండ్ ఆ స్కీమ్స్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏ స్కీమ్ బెస్ట్, దేంట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు అని క్లియర్గా అర్థమవుతుంది. అనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు. సో వీడియో చూస్తున్నప్పుడే కింద లైక్ బటన్ ఉంటుంది కదా, మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ది వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటంటే మీరు నెల నెల కొంత అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది వన్ టైం డిపాజిట్ స్కీమ్ కాదనమాట, అంటే ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఉన్నంతలో నెల నెల కట్టుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మినిమం వచ్చేసరికి 100 రూపీస్ అండ్ మ్యాక్సిమం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, నో లిమిట్ అనమాట. అనే ఈ రికరింగ్ డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 6.7%. అండ్ ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్ అనమాట, అంటే మీరు మీ యొక్క మనీని 5 ఇయర్స్ పాటు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ కట్టున్నారో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మీకు 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇస్తారు. అలానే ఈ స్కీమ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు ఈ స్కీమ్ ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చు, కానీ మీరు కట్టిన సంవత్సరం తర్వాత మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే మీరు కావాలనుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అన్నాను కదా, మీకు కావాలనుకుంటే ఇంకో 5 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, టోటల్ 10 ఇయర్స్కి కలిపి మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ ప్లస్ మీకు వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ని కలిపి మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటే 10 ఇయర్స్కి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారనమాట. దీంట్లో మీరు సింగిల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్లో ఇద్దరు లేదా ముగ్గురైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు మోర్ దాన్ 1 అకౌంట్ కూడా ఉండొచ్చు. మీరు రికరింగ్ డిపాజిట్ కనుక తీసుకుంటే 1 అకౌంట్ కంటే ఎక్కువ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్లో మెచ్యూరిటీ పీరియడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట, అంటే మెచ్యూరిటీ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే దాంట్లో మనం పెట్టుకోవచ్చు. మీకు సపోజ్ 1 ఇయర్ చాలు అనుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ 1 ఇయర్ పెట్టుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ కావాలనుకుంటే 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఇయర్స్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కువ ఇయర్స్ కనుక మీరు మెచ్యూరిటీ పీరియడ్ పెట్టుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో 1 ఇయర్కి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.9%, అదే 2 ఇయర్స్కి అయితే 7%, 3 ఇయర్స్ కనుక అయితే 7.1%, లేదు 5 ఇయర్స్ కనుక అయితే 7.5%. సో ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్లో ఇయర్స్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి వన్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ కాదనమాట, అంటే మీరు మీ యొక్క మనీని ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెల నెల అయినా కట్టొచ్చు, లేదా 3 మంత్స్కి ఒకసారైనా కట్టొచ్చు, 6 మంత్స్కి కట్టొచ్చు, లేదా ఇయర్లీ అయినా కట్టొచ్చు, ఏదైనా మీ ఇష్టం, మీరే చూస్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 రూపీస్,
మ్యాక్సిమం అనేది నో లిమిట్, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు సింగిల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అంటే ఇద్దరు లేదా ముగ్గురు, మ్యాక్సిమం ముగ్గురు అన్నమాట జాయింట్ అకౌంట్ వచ్చేసరికి. అలానే మీరు ఈ టైం డిపాజిట్ స్కీమ్లో మోర్ దాన్ 1 అకౌంట్ అయినా తీసుకోవచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ గురించి. అలానే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది 1-time డిపాజిట్ అన్నమాట. అంటే మీరు ఎంతైతే అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నారో అది ఒకేసారి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేయాలన్నమాట. సపోజ్ మీ దగ్గర కనుక 5 lakhs ఆర్ 10 lakhs ఉన్నాయనుకోండి, దీంట్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవడానికి కుదరదు. అండ్ దీంట్లో మీకు నెల నెల వడ్డీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేశారు కదా, సో ఆ 5 lakhs వచ్చే వడ్డీ అనేది ప్రతి నెల మీ యొక్క అకౌంట్లో వేసేస్తూ ఉంటారనమాట. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.4% పర్ యానం. అలానే దీంట్లో మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 rupees పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం వచ్చేసరికి మీరు గనక సింగిల్ గనక అకౌంట్ తీసుకుంటే 9 lakhs, అలానే మీరు జాయింట్ అకౌంట్ తీసుకుంటే 15 lakhs అనమాట. ఈ జాయింట్ అకౌంట్లో ఇద్దరు లేదా ముగ్గురు, మ్యాక్సిమం వచ్చేసరికి ముగ్గురు అనమాట జాయింట్ అకౌంట్ మీకు కనుక కావాలి అనుకుంటే. అలానే ఈ మంత్లీ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 years. సో ఆఫ్టర్ 5 years మీరు ఎంతైతే అమౌంట్ దీంట్లో పెట్టారో ఆ అమౌంట్ మీకు 5 years తర్వాత ఇచ్చేస్తారు. దీంట్లో మీకు చెప్పినట్లు మీరు స్టార్టింగ్ ఎంత అమౌంట్ అయితే పెట్టారో దాని యొక్క వడ్డీ అనేది నెల నెల మీకు 7.4% ఇంట్రెస్ట్తో మీ యొక్క అకౌంట్లో వేస్తారు. సో ఎవరికైతే నెల నెల ఇన్కమ్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ స్కీమ్ అన్నమాట. ఇది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది అందరికీ ఎలిజిబిలిటీ అనేది లేదనమాట, ఓన్లీ ఎవరైతే 60+ ఏజ్ వచ్చి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ఎలిజిబుల్. ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత కొంత అమౌంట్ మీకు పెన్షన్ వచ్చి ఉంటుంది కదా, ఆ అమౌంట్ని మీరు ఈ స్కీమ్లో కనుక పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ అలానే మీ అమౌంట్ అనేది వస్తుంది. దీంట్లో క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సపోజ్ మీ యొక్క రిటైర్మెంట్ అమౌంట్ కనుక 10 lakhs వచ్చి ఉంటే ఆ 10 lakhs ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క అమౌంట్ ఎంతైతే పెట్టారో ఆ అమౌంట్ ప్లస్ 3 months ఒకసారి మీకు ఇంట్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ స్కీమ్లో మంచి ఇంట్రెస్ట్ రేట్ని కూడా ఇస్తున్నారు. ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 8.2% అనమాట. సో మీరు కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 8.2% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసేసి మీకు 3 months ఒకసారి ఇంట్రెస్ట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అండ్ ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 years. అలానే మీకు కావాలనుకుంటే కొంత ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 3 years వరకు మీకు కావాలనుకుంటే ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ మీ అమౌంట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే టోటల్గా 8 years తర్వాత మీ యొక్క అమౌంట్ని ఇచ్చేస్తారు. అలానే ప్రతి క్వార్టర్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మీరు సింగిల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, అలానే జాయింట్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే ఓన్లీ మీ యొక్క పార్ట్నర్తోనే తీసుకోవాలన్నమాట. మీ యొక్క పేరెంట్స్ కానీ లేకపోతే మీ చిల్డ్రన్తో కానీ జాయింట్ అకౌంట్ తీసుకోవడానికి కుదరదు. ఓన్లీ మీ యొక్క వైఫ్తో తీసుకోవటానికి మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో జాయింట్ అకౌంట్గా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 rupees, మ్యాక్సిమం వచ్చేసరికి 30 lakhs. ఇది ఓన్లీ 1-time డిపాజిట్, ఒకేసారి దీంట్లో అమౌంట్ అనేది పెట్టాలి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవటం అంటే కుదరదు ఈ స్కీమ్లో. ఇది పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ స్కీమ్లో మీరు ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు మీ యొక్క అమౌంట్ని. మీరు నెల నెల అయినా కట్టుకోవచ్చు, లేదా క్వార్టర్లీ అయినా కట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ ఎలా అయినా మీరు దీంట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట. దీంట్లో మినిమం అమౌంట్ వచ్చేసరికి 500, అలానే మ్యాక్సిమం వచ్చేసరికి 1.5 lakhs వరకు కట్టుకోవచ్చు ఒక సంవత్సరానికి. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.1%, అలానే మెచ్యూరిటీ వచ్చేసరికి 15 years అనమాట. అంటే దీంట్లో 15 సంవత్సరాలు మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 15 years మీ యొక్క అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 15 సంవత్సరాల తర్వాత ఇస్తారు. ఈ స్కీమ్ అనేది మీకు
ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోతుందో అప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మీ యొక్క మనీ 15 సంవత్సరాల తర్వాత వస్తే కాబట్టి మీ యొక్క రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వస్తే ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పీపీఎఫ్ స్కీమ్ గురించి. అండ్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అండ్ చాలా మంచి స్కీమ్ కూడా. కానీ ఈ స్కీమ్లో కండిషన్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్ అనమాట. ఎవరైతే 10 ఇయర్స్ 10 ఏళ్ళలోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రమే, అది కూడా అమ్మాయిలకి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనమాట. అండ్ ఈ స్కీమ్లో ఓన్లీ 2 గర్ల్స్కి మాత్రమే అప్లై చేసుకోగలరు అనమాట. అదే కనుక మీకు 3 అమ్మాయిలు కనుక ఉంటే 3కి చేయటం కుదరదు, ఓన్లీ 2 అమ్మాయిలకి మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు. దీంట్లో ఎగ్జెంప్షన్ కేసెస్లో 3కి కూడా ఓపెన్ చేసుకోగలరు. అది ఎలా అంటే, మీకు కనుక ఫస్ట్ కాన్పులో ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఓపెన్ చేసేస్తారు, ఈ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్కీమ్లో ట్విన్స్, 2 కమలలు 2 ఆడపిల్లలు కనుక పుడితే ఆ కేసులో ఆ 2కి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ అకౌంట్ని. సో టోటల్గా ఇలా 3కి సుకన్య సమృద్ధి యోజన అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా మీకు గనక ఫస్ట్ కాన్పులో 2 అమ్మాయిలు పుట్టారనుకోండి కమలలు, సో 2 అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ 2వ కాన్పులో ఇంకో అమ్మాయి కనుక పుడితే అప్పుడు ఆ అమ్మాయికి ఈ అకౌంట్ అనేది వర్క్ అవ్వదనమాట. ఈ కేసులో 3కి రాదు, ఓన్లీ ఫస్ట్ కమలలు పుట్టారు కదా ఆ 2 అమ్మాయిలకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో మీరు అమౌంట్ కట్టాల్సింది 15 ఇయర్స్ అనమాట. 15 సంవత్సరాలు మీరు మీ ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో మీరు అమౌంట్ అనేది కడుతూ ఉండాలి. అండ్ మీకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి అమ్మాయికి ఎప్పుడైతే 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్తో సహా అమ్మాయికి 21 ఇయర్స్ దాటిన తర్వాత మీరు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ అంటే 21 ఇయర్స్ అనమాట. కానీ మీరు అమౌంట్ కట్టాల్సింది ఓన్లీ 15 సంవత్సరాల వరకు మాత్రమే, ఆ తర్వాత మీరు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్రెస్ట్ అనేది పడుతూనే ఉంటుంది, 10 ఇయర్స్ ఉంచితే 10 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. కానీ 21 ఇయర్స్ తర్వాత మాత్రమే తీసుకోగలరు. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 8.2% అనమాట. సో చాలా మంచి ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఈ స్కీమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మినిమం వచ్చేసరికి మీరు జస్ట్ 250 పర్ ఇయర్ కడితే చాలు, మినిమం 250 కట్టినా సరిపోతుంది సంవత్సరానికి. అలాగే మ్యాక్సిమం 1.5 లాక్స్ పర్ ఇయర్, సంవత్సరానికి 1.5 లాక్స్ వరకు మీరు కట్టుకోవచ్చు ఈ సుకన్య సమృద్ధి యోజనలో మ్యాక్సిమం అమౌంట్. అండ్ దీంట్లో మీరు అమౌంట్ని ఎలా అయినా కట్టవచ్చు, అంటే నెల నెల కట్టుకోవచ్చు, 3 మంత్స్కి ఒకసారైనా, 6 మంత్స్కి ఒకసారైనా, లేదా ఇయర్లీ ఒకసారైనా దీంట్లో మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనమాట. ఈ స్కీమ్లో మీరు కట్టాల్సిన మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి నో లిమిట్ అనమాట. అండ్ దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్, 5 సంవత్సరాల పాటు మీరు అమౌంట్ని అయితే పెట్టాలి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.7% అనమాట. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో 7.7%ని ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో అది మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ని ప్లస్ మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ని 5 ఇయర్స్ తర్వాతే మీకు ఇస్తారనమాట. మధ్యలో ఇంట్రెస్ట్ని అయితే ప్రొవైడ్ చేయరు, ఓన్లీ 5 ఇయర్స్ తర్వాతే మీకు టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తారు. ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ గురించి. అండ్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి కిసాన్ వికాస్ పత్ర. ఈ కిసాన్ వికాస్ పత్ర ప్రీవియస్గా అయితే ఓన్లీ రైతులకి మాత్రమే ఉండేదన్నమాట, కానీ ఇప్పుడు అందరికీ అవైలబిలిటీలో ఉంది, ఎవరైనా ఎలిజిబులే అనమాట ఈ స్కీమ్కి. అలానే ఈ స్కీమ్ 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, అంటే మీరు ఒకేసారి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, మధ్య మధ్యలో యాడ్ చేసుకోవటానికి కుదరదు. అలానే దీంట్లో మీరు యొక్క అమౌంట్ పెట్టి ఉంటారు కదా అది డబల్ అవుతుంది. సపోజ్ మీరు కనుక 10 లాక్స్ పెడితే అది 20 లాక్స్ అవుతుందన్నమాట. అలా డబల్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ని ఇచ్చేస్తారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 9.5 ఇయర్స్ అనమాట.
అన్నమాట. మీరు 9.5 ఇయర్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి మీ అమౌంట్ అయితే 9.5 ఇయర్స్ వరకు ఉంచితే ఆ తర్వాత మీ యొక్క అమౌంట్ డబల్ అవుతుంది. అప్పుడు మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అది ప్లస్ డబల్ అయిన అమౌంట్ మొత్తం కలిపి మీకు ఇచ్చేస్తారనమాట. 9.5 ఇయర్స్ వరకు ఉంచుతారు. కానీ ఇది వేరీ అవుతుందన్నమాట, ఫిక్స్డ్ కాదు. అంటే పోస్ట్ ఆఫీస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీ యొక్క టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా డబల్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ని ఇచ్చేస్తారనమాట. ఈ స్కీమ్, ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.5% ఇస్తున్నారు. అలానే మినిమం అమౌంట్ వచ్చేసరికి 1000 రూపీస్, మ్యాక్సిమం అనేది నో లిమిట్ అనమాట, మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. కానీ ఈ స్కీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీ యొక్క అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అది 10 లాక్స్ పెడితే 20 అవుతుంది, 20 లాక్స్ పెడితే 40 లాక్స్ అవుతుంది అనమాట. ఇలా డబల్ అవుతుంది. కానీ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 9.5 ఇయర్స్ అనమాట. సో ఇవి అండి టోటల్గా పోస్ట్ ఆఫీస్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్. ఇవి top 8 స్కీమ్స్ అనమాట పోస్ట్ ఆఫీస్కి సంబంధించి. మీరు ఈ స్కీమ్స్ అన్నిటినీ క్లియర్గా విని మీరు దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అలానే వీటిలో నేను కొన్ని సపరేట్ వీడియోస్ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎండ్ ఆఫ్ ద వీడియోలో యాడ్ చేశాను, వెళ్ళి చూడండి. అలానే మీకు ఈ స్కీమ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.